ఎర్రగా అని బటన్ వచ్చింది కదా అది కొట్టేసి దాని పక్కన ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక టాపిక్ తీసుకొచ్చాను ఏంటంటే అది ఈ మధ్యన టెన్త్ క్లాస్ అంతేకాకుండా ఇంటర్కి సంబంధించిన స్టూడెంట్స్కి మనకి ఎగ్జామ్ అనేది జరగబోతుంది సో వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో దానికి వచ్చేసి ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్తో మీరు పాస్ అవ్వగలరు సో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఎలాంటి ప్లానింగ్ అనేది ఉండాలి చదువులో సో ఆ ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మీకు మీరు అనుకునే మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు సో ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది సో అది ఎలాగా దానికి సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి ఆ పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ విధంగా మనం ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోవాలి చేసుకుంటే ఎక్కువ మార్క్స్ ఎలా వస్తాయి సో ఎక్కువ మార్క్స్ రావాలంటే మీరు ఎప్పుడైనా ఓ గంటల గంటల బుక్స్ చదివసం లేదు ఒకసారి మీరు మీ యొక్క సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోండి సో అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ రాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి సో నెంబర్ ఆఫ్ టైమ్ చేయడం వల్ల ఒకవేళ మీరు చదవకపోయినా మీరు ఒక నోట్స్ మీద రాసుకుంటే నోట్స్ మీద రాసుకోవడం వల్ల మీకు గుర్తుంటుందన్నమాట సో అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి కేరింగ్ అనేది తీసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను సో అందులో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అసలు సిలబస్ ఏంటో మీరు క్లారి క్లారిఫైగా తెలుసుకోవాలి అసలు మీకు సిలబస్ ఏంటి సో మీకు ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ గురించి మీరు తెలుసుకోవాలి సో ఎప్పుడైనా మీరు అంటే ఇప్పుడు టెన్త్ వాళ్ళు కొనుక్కోండి తెలుగు అని ఇంగ్లీష్ అని మ్యాథ్స్ అని హిందీ అని సో నెక్స్ట్ సోషల్ స్టడీస్ అని బయాలజీ అని ఫిజిక్స్ అని సో ఈ విధంగా మీకు సబ్జెక్ట్స్ అనే డివైడ్ చేయడం ఉంటుంది కొంతమంది సాంస్క్రిట్ కూడా ఉండే అవకాశం ఉంది సో వాళ్ళు ఏంటంటే ముందు మీ సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ మీరు ముందుగా క్లారిఫైగా క్లియర్లీ తెలుసుకోవాలి నీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీ దగ్గర అవి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీ టీచర్ కానీ లేదా మీ లెక్చరర్ కానీ అడ అడగకుండా మీ దగ్గరే మీ దగ్గర ఉన్న సిలబస్ సబ్జెక్ట్స్ సంబంధించిన మెటీరియల్తో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మీకు అర్జెంట్గా ఏదైనా క్వశ్చన్ తెలియకపోతే మీరు గబగబా సార్ దగ్గరకో లేదా టీచర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అనమాట సో ఎప్పుడైనా మీరు ముఖ్యంగా అసలు మీ సిలబస్ ఏంటో మీరు తెలుసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ అంతా మీరు సమకూర్చుకోవాలి సో ఇది ఈ ప్లాన్ అనేది ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయాల్సిన ప్లాన్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్గా మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్లాన్ వేసుకోండి సో మీరు ప్లాన్ అంటే ఇంకేం లేదు మీరు మార్నింగ్ లేచి ఎంత టైం చదవాలి ఈవినింగ్ ఎంత టైం చదవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ టైంలో ఎంత చదవాలి నెక్స్ట్ కాకుండా ఖాళీగా ఉండే సమయంలో ఏం చేయాలి సో ఇప్పుడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఎవరైనా స్టడీ ప్లాన్ ఏ విధంగా చేసుకుంటారంటే మార్నింగ్ నేను ఒక ఫైవ్కి లేస్తాను ఓకే ఫైవ్కి లేచి ఫైవ్ టు సిక్స్ వరకు చదువుతాను సో ఆ తర్వాత నెక్స్ట్ స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్తాను ఈవినింగ్ ఒక ఫోర్కి వస్తాను సో ఫోర్కి వచ్చినప్పుడు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను రన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఫోర్కి వచ్చిన తర్వాత ఫోర్ టు ఫైవ్ రెస్ట్ సో ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ ఎయిట్ మీరు నామినల్గా అయితే ఎయిట్ వరకు చదవండి సో ఎయిట్ వరకు చదవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు కొంచెం టైం కలిసి వస్తుంది అనమాట ఒకవేళ మీరు స్కూల్లో ఏదో ఒక అన్నవార్య కారణాల వల్ల చదవకపోయినా సరే మీకు ఇక్కడ టైం కలిసి వస్తుంది సో ఇక్కడ మీరు ఒక టూ అవర్స్ మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా మీరు మీరు అనుకునే గోల్స్ని రీచ్ అయిపోవచ్చు సో ఈ విధంగా ప్లాన్ వేసుకోవాలి అంతేకాకుండా మీరు సిక్స్త్ మార్నింగ్ సిక్స్ చేస్తాం ఈవినింగ్ అయిపోయింది సో మధ్యలో ఒక స్కూల్లో ఏం చేయాలి లేదా కాలేజీలో ఏం చేయాలి మీరు ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లంచ్ టైంలో ఖాళీ ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న బిట్స్ కానీ బిట్స్ ఉంటాయి కదా టెన్త్లో అయితే కంపల్సరీ బిట్స్ ఉంటాయి సో ఆ బిట్స్ని మీరు కొంచెం చూసుకోండి బట్టి పట్టద్దు ఎప్పుడూ కూడా బట్టి పట్టొద్దు సో కంటస్థ అనమాట కంటస్థ చేయొద్దు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ వాడు ఈ వేలో ఇస్తే మీరు వేరే వేలో ఆలోచించడానికి ట్రై చేయండి సో అలా ఆలోచించడం వల్ల మీకు ఈ విధంగా గుర్తుంటుంది ఖచ్చితంగా మీరు ఆలోచించే డిఫరెంట్ వే కూడా మీకు రెండు విధాలుగా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది సో మీరు ఖాళీగా ఉండే టైంలో బిట్స్ చదవని చెప్తున్నాను మీకు దొరికే చిన్న టైంలో బిట్స్ చదవండి సబ్జెక్ట్ని పట్టుకోకండి సబ్జెక్ట్ సంబంధించిన బిట్స్ని చదవడం వల్ల మీకు గుర్తుండిపోతాయి అవి ఈజీగా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టడీ ప్లాన్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టడీ ప్లాన్ వేసుకుంటే నేను నేను నార్మల్గా చెప్పాను మీకు ఏ టైం అయితే ఖాళీగా ఉంటుందో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు రెండు పోట్ల సరే మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది వేసుకోండి ఆ ప్లాన్ డైలీ మీరు ప్లాన్ని మీరు వర్కౌట్ చేయాలి అప్పుడే మీకు మీరు అనుకున్న కోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు సో మార్నింగ్ ఎగలేము అనుకుని బద్దకం వస్తే అలారం పెట్టండి లేదా మీ మదర్కో మీ ఫాదర్కో చెప్తే వాళ్ళు లేపుతారు సో వాళ్ళ వల్ల అయినా మీరు లేచి చదవడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక వన్ వీక్ ఇలా కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మీరే ఆ టైంకి లేచిపోయి మీ చదువు అనేది మీరు కంటిన్యూ చేస్తారు ఈవినింగ్ ఒక వన్ అవర్ ప్లే చేయండి ఈవినింగ్ ప్లే చేసుకోండి ప్లే అయ్యి ఆడుకొని ఆడుకొని వచ్చిన తర్వాత లేదంటే ఏదో బయటకు షికారికి చేస్తు వచ్చిన మీ మైండ్ ఫ్రీ చేసుకోండి ఫస్ట్ మైండ్ ఫ్రీ చేసుకొని అప్పుడు మీరు ఎంత టైం ఇక్కడ వేస్ట్ చేస్తున్నారో అంత టైం మీరు చదివే టైంలో పెంచుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను వన్ అవర్ అని చెప్పాను ఫోర్ టు ఫైవ్ అని ఒకవేళ మీరు ఫోర్ టు సిక్స్ అనుకోండి ఇక్కడ నేను సిక్స్ టు ఎయిట్ చెప్పాను కదా అది నైన్ వరకు చేసుకోండి అనమాట సో చేసుకున్న తర్వాత మీకు ఈజీగా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల సో ఆ విధంగా మీరు మీ యొక్క టైంని చూసుకోవచ్చు అనమాట అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అందులో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా బుక్స్ పట్టుకునే ముందు ఫస్ట్ మీ బలం ఏంటి బలహీనతలు ఏంటి తెలుసుకోండి అంటే నేను ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉంటాను లేదా ఆ సబ్జెక్ట్లో వీక్గా ఉంటాను నాకు ఈ సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ ఉంది ఆ సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంది సో మీకు ఏదైతే స్ట్రెంగ్త్ తక్కువ ఉందో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఈ స్టడీ ప్లాన్ అనేది చెప్పాను కదా ఆ స్టడీ ప్లాన్లో ఇది ఖచ్చితంగా వేసుకోవాలి సో ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ మీరు స్లో అనుకోండి మ్యాథమెటిక్స్కి ఎక్కువ టైం కేటాయించండి అంటే ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కేటాయించండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి సో ఆ విధంగా మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు మ్యాథ్స్లో ఫస్ట్ మీ మీ వీక్ ఏంటి వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ తెలుసుకోండి మీరు ఎందరో ఫాస్ట్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మీరు కొంచెం తక్కువ టైం కేటాయించి చదువుకోండి ఏదైతే స్లోగా ఉన్నారో అందులో మీరు ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయడం వల్ల ఈజీగా మీరు గెయిన్ అవుతారనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు తీసిన సబ్జెక్ట్లో కానీ అంటే మీరు ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటంటే తెలుగు మ్యాథ్స్ నెక్స్ట్ బయాలజీ నెక్స్ట్ ఫిజిక్స్ ఇంగ్లీషు హిందీ సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ సో సోషల్ స్టడీస్ ఈ సంబంధించిన సబ్జెక్ట్ని ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి మ్యాథ్స్కి ఒక బుక్ పెట్టండి రఫ్ బుక్ అంటే అది కొత్త తీసుకుంటారు ఏది తీసుకుంటారు అది వేరే మ్యాటరు దానికంటే ఒక రఫ్గా అంటే మీరు రఫ్గా యూజ్ చేసుకోవడానికి ఒక బుక్ పెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ బుక్ పెట్టుకోండి అన్నిటికీ ఒకేసారి బుక్ పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ అక్కడ అక్కడదిక్కడ అంతా వేరు వేరే అయిపోతుంది సో దేనికి దానికి సపరేట్గా మీరు అరేంజ్ చేసుకోండి సో మహా అయితే బుక్స్కి ఎంత అవుతుంది ఒక ట్వంటీ రూపీస్ అంతే ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ సబ్జెక్ట్ సిక్స్ అంటే అంత వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది వన్ వన్ టూ ట్వంటీ రూపీస్ అంటే మనకు పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే మనం పాస్ అవ్వాలి మనం అనుకునే రీచ్ని గోల్ అవ్వాలంటే అదొక మ్యాటర్ కాదు సో అరేంజ్ చేసుకోండి ఒక బుక్ ఇప్పుడు మ్యాథ్స్ కోటి తెలుగు కోటి హిందీ కోటి ఇంగ్లీష్ కోటి సాంస్క్రిట్ ఒకటి ఫిజిక్స్ అంటే సైన్స్ అండ్ బయాలజీ ఒకటి సో ఆ విధంగా అది మీరు టెన్త్ అయినా సరే ఎంటర్ అయినా సరే సో ఆ విధంగా మీరు టైం అనేది సెట్ చేసుకోండి ఇది ఎవరికైనా వర్కౌట్ అవుతుంది నేను ఓన్లీ టెన్త్ అంటే వాళ్ళకే చెప్పట్లేదు సో ప్రతి స్టూడెంట్కి ఈ టైమింగ్ అనేది మీరు పెట్టుకోండి పెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు దాన్ని ఒక్కొక్క బుక్ ఎందుకు పెట్టుకోమన్నానో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఒక బుక్ పెట్టుకున్న తర్వాత అందులో ఇంపార్టెంట్స్ అంటే హైలైట్ ఇంపార్టెంట్స్ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఒక లెసన్ తీసుకున్నారనుకోండి ఆ లెసన్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ అనుకోండి తెలుగు తీసుకుందాం ఎగ్జాంపుల్ ఒక తెలుగులో ఒక రచయిత ఉంటాడు ఆ రచయిత కవి పరిచయం అని ఉంటుంది ఆ కవిపరిచయం మీరు తీసుకోండి ఆ కవి పరిచయం ఏంటి దాని ఇంపార్టెంట్ సైలెట్స్ అన్నీ రాసుకోండి నెక్స్ట్ అతని అందులో మీకు లెసన్లు ఇచ్చిన లెసన్లు ఇచ్చిన పద్యాలు ఉంటాయి కదా పోయమ్స్ అవన్నీ మీరు ఒక దగ్గర రాసుకోండి ఇంపార్టెంట్ అవన్నీ స్టార్స్ ఉన్నవన్నీ మీరు ఒక దగ్గర రాసుకొని అవి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మ్యాథ్స్ అనుకోండి మ్యాథమెటిక్స్లో ఇప్పుడున్న ఫస్ట్ చాప్టర్లో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయో ఇంపార్టెంట్ అనే కాదు అందులో ఏ ఫార్ములా ఉన్నాయో మొత్తం ఫార్ములా రాసేసి నీట్గా మీరు అర్థమయ్యేటట్టు గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములాలు నేర్చుకోండి నీట్గా నేర్చుకోవడం ఫార్ములాలు నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మీరు లెక్కని మర్చిపోయిన సరే ఫార్ములా చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయగలుగుతారనమాట సో మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే మెల్లగా మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది అలవాటు అయిపోతుంది సో ఏంటంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎప్పుడైనా సరే ఎందుకంటే మీరు టెన్త్లో మ్యాథ్స్ టెన్త్లోనే కాదు టెన్త్ ఇంటర్లో మీరు మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అవ్వడం వల్ల ఎక్కువ మార్క్స్ గెయించుకుతారు అనమాట సో ఆ విధంగా అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సోషల్ స్టడీస్ ఉంది సోషల్ స్టడీస్లోనే మనకి ఎక్కువ బిట్స్ అనేది మనం బిట్ల పరంగా చదువుకుంటే మనకి ఎక్కువగా గుర్తుంటుంది ఎక్కువ ఎందుకంటే బిట్స్కే ప్రిఫరెన్స్ అవ్వాలి స్టార్ట్స్ సోషల్ స్టడీస్లో అయితే సో దానికి సంబంధించిన హైలైట్స్ అనేవి రాసుకోండి అదేనే కాదు ఒక లెసన్లో ఏవైతే మీకు ఇంపార్టెంట్ అనిపించిందో అదంతా మీరు ఒక దగ్గర రఫ్గా రాసుకోండి బుక్స్లో సో అలా రాసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది అనమాట ఈజీ అవడం వల్ల ఏంటంటే మీరు చదువుకోవడానికి చాలా సింపుల్గా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా మీరు ఇప్పుడు రాసుకున్నారు ఓకే ఒక రఫ్ రఫ్ తయారు చేసుకున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేవి రాసుకున్నారు హైలైట్ పాయింట్స్ అన్నీ సో ఆ హైలైట్ పాయింట్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా మీ దగ్గర స్టడీ మెటీరియల్లో అవి మీరు చదవండి మీరు చదివి మీకు వచ్చేసినవి పక్కన పెట్టండి మీకు రానివి ప్రాక్టీస్ చేయండి రానివి వచ్చేసిన తర్వాత టోటల్గా మొత్తం అంత కలిపి ఒకేసారి చదవండి ఇప్పుడు మీరు ఏదైతే మీకు వచ్చేసినవి అండ్ రానివి నేర్చుకున్న తర్వాత మొత్తం ఒకేసారి ఒకసారి క్లియర్ చేయండి ఆ సబ్జెక్ట్ సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనిపిస్తే మళ్ళీ ఇంకోసారి చదవండి సో మీకున్న టైంని కొంచెం వాల్యుబుల్గా ఉపయోగించుకోండి ఎగ్జామ్ టైంలో ఎందుకంటే టెన్త్ క్లాస్ అంటే అందరూ ఎక్కువగా మార్క్స్ కోసం తాపత్రయ పడతారు అనమాట మార్క్స్ కావాలి మార్క్స్ ఎక్కువ రావాలి సో పేరెంట్స్ దగ్గర హ్యాపీ అవ్వాలి ఫ్రెండ్స్ దగ్గర హ్యాపీ అవ్వాలి రిలేటివ్స్ ద్వారా హ్యాపీ అవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తారు ఆ టైంలో మీరు ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట ఎక్కువ సాధన చేయాలి ఎక్కువ మీరు ప్రా మీకు రాని మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇప్పుడు మీరు ఒక ఒక పేరాని కంఠస్థ పెట్టాలి సో మీరు కంఠస్థ పెట్టే విధానంలో అర్థం చేసుకునే దాన్ని కొంచెం మిక్స్ చేస్తే మీరు చాలా ఈజీగా గుర్తుండిపోద్ది మీకు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అంటే కష్టం సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటంటే తెలుగు ఇంగ్లీషు వాళ్ళు పర్లేదు కాకపోతే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తెలుగుని కొంచెం కంటస్థ పెట్టడానికి ట్రై చేస్తారు సో అలాంటివి ఏం చేయొద్దు అర్థం చేసుకోండి తెలుగు చాలా ఈజీ టెన్త్ మీద అయితే పద్యాలు ఉంటాయి పద్యాలు మీరు మహా అయితే కంటస్థ చేయాల్సి వస్తుంది కవి పరిచయాలు ఇలా కీ పాయింట్స్ రాసుకోండి హైలైట్స్ గుర్తుండిపోతాయి అది మ్యాటర్ కాదు సో అంతేకాకుండా పద్యాన్ని వివరించడం అది కూడా మీకు పెద్ద మ్యాటర్ కాదు ఒకసారి మీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఒకసారి పద్యాలకు సంబంధించిన పద్య భావనని మీరు ఎవరికి ఎవరి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది ఎందుకంటే అనేది మహా అయితే ఒక త్రీ లైన్స్ ఆర్ ఫోర్ లైన్స్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండదు అది ఎక్కడైనా సరే ఆఫ్టర్ ఎక్కడైనా సరే పద్యాలకు సంబంధించి తెలుగుకి సంబంధించి చెప్తున్నా సో మ్యాథ్స్ అంతే మ్యాథ్స్ ఫార్ములాలు మీరు అలా గుర్తుపెట్టుకోండి ఖాళీగా ఉన్న టైంలో మీరు చిన్న చిన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఖాళీగా వచ్చినప్పుడు మీరు ఒక్కరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోండి ఫార్ములాస్ కానీ ఏవైనా సరే అవి అనమాట సో మీరు ఎక్కువగా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి క్వశ్చన్స్ సో ఆ విధంగా మీరు ఎక్కువ ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ గెయిన్ చెలుగుతారు గెయిన్ చేయాలను చేసుకోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మీ బలాన్ని బలహీనతలు అవన్నీ చూసుకోవాలని చెప్పాను కదా అయితే ఇక్కడ మీకు ఇంకా మనం చాలా ఉంటాయి చేసుకోవాలనుకుంటే సో అవన్నీ మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సో నెక్స్ట్ వచ్చేసి మీరు చేసుకోవాల్సిన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మీరు రివిజ రివిజన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం మీరు అనుకున్నదన్నీ క్లియర్ అయిపోయాయి నోట్స్ పెట్టుకున్నారు కీ పాయింట్స్ చేసుకున్నారు అన్నీ చదివేశారు మీకు బాగా గుర్తుంది సరే ఓకే సో ఎగ్జామ్ టైంకి ఇంకో టూ టూ డేస్ ఉందనుకోండి ఒకసారి మొత్తం మీరు ఏమేమి చదివారో మొత్తం ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ మొత్తం రివిజన్ చేయండి మీరు ఇంకొక రోజు ఉందనగా ఆ రోజు ఆ రోజు ముందు రోజు మధ్యాహ్నం వరకు చదివి ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ అంతా ఇంక మరి చదవద్దు బుక్ విషయం పక్కన పెడండి బుక్ విషయం పక్కన పెట్టేసి మీరు ఫ్రీగా ఉన్న టైంలో మెల్లుగా అవి ఇవి ఏవైనా మీకు రానివి ఏవైనా కొన్ని ఫార్ములాలు ఏవైనా చిన్న చిన్న టిప్ ఏవైనా మర్చిపోయినట్టు అనిపిస్తే అవి కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఆ ఒక్క పూట ఆఫ్ డే మాత్రం మీరు అసలు చదవద్దు వదిలేండి మీకు తర్వాత రోజు ఎగ్జామ్ హాల్కి మీకు ఏమేమి కావాలో అవన్నీ రెడీ పెట్టుకోండి ఇవి మీరు చదువుకున్నవన్నీ రివిజన్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్కి ఆఫ్టర్ బిఫోర్ అనమాట బిఫోర్ వన్ డే వన్ డేలో హాఫ్ డే వరకు చదవండి హాఫ్ డే అంతా వదిలేండి ఇప్పుడు మీరు ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నం వరకు రివిజన్ అనేది కూడండి మొత్తం అన్ని సబ్జెక్టులు ఆ ముందు రోజు రాత్రి లేదా ముందు ఆ ముందు రోజు అంతా కలిసి రివిజన్ కంప్లీట్ చేసేయండి ఆ ముందు ఆ తర ఆ ముందు రోజు ఒక రోజు ఉంటుంది కదా అందులో హాఫ్ డే కూడా మీరు రివిజన్కి ఇచ్చేయండి మిగతా హాఫ్ డే మాత్రం మీ మైండ్ ఫ్రెష్ చేసేయండి సో ఎలాంటి మెంటల్లీ ఇంకేం ఆలోచించొద్దు ఎగ్జామ్ బాగా రాస్తాం అంతే ఎగ్జామ్ బాగా రాస్తాం అని చదివాను అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా అయితే ఈజీగా మీరు ఎలాంటి టార్చర్ లేకుండా ఎగ్జామ్ రాసి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు నెక్స్ట్ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చదివేటప్పుడు ఓ డేఎన్ఐళ్ళు చేసేసరం లేదు టెన్త్ అయినా కాదు ఇప్పుడైనా కాదు ఇప్పుడు స్పెషల్ క్లాసులని ఎక్కువ టైం తీసుకుంటారు కదా స్పెషల్ క్లాసులను మీరు వేస్ట్ చేయద్దు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ కానీ టెన్త్ కానీ ఆఫ్టర్ ఏదైనా సరే స్పెషల్ క్లాస్ని ఎప్పుడు మీరు వేస్ట్ చేయొద్దు స్పెషల్ క్లాస్ని స్పెషల్ క్లాస్ కానీ టీచ్ చేయండి స్పెషల్ క్లాస్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఒకవేళ బద్దకిస్తారేమో చదవడానికి అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ని కొంచెం ప్రిపేర్ చేద్దామని వాళ్ళు ఎక్స్ట్రా క్లాసులు పెడతారు సో ఎక్స్ట్రా క్లాసులో మీరు పక్కలతో మాట్లాడకుండా అనవసరమైన మాటలు వదిలేసి ఎగ్జామ్ టైం మాత్రమే తర్వాత రోజు అంతా మన ఎంజాయ్ మనకు నచ్చినట్టు ఉండవచ్చు కానీ ఎగ్జామ్ టైంలో మాత్రం చిన్న చిన్నగా మీరు ఎగ్జామ్ టైం మాత్రం చాలా వాల్యుబుల్గా యూజ్ చేసుకోవాలి ఆ చిన్న టైంలో మీరు చదివండి అండి ఇక్కడ నేను ఫోర్ టు సిక్స్ అని చెప్పాను ఫోర్ టు లేదా ఫైవ్ టు సిక్స్ టు ఎయిట్ అని చెప్పాను కదా ఆ టైం మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఎందుకంటే మాకైతే స్పెషల్ క్లాస్ ఎయిట్ ఆర్ ఎయిట్ వరకే ఉంటుంది ఎయిట్ నుండి పెట్టరు ఎందుకంటే అంతవరకు పెడితే ఇంట్లో వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్ అవన్నీ ఎక్సెట్రావని మనకు అనవసరం విషయం బట్ మీరు ఎక్కడైనా సరే అదే టైం ఆ టైం మిస్ చేసుకోవద్దు మీరు రివిజన్ స్టార్ట్ చేసుకోండి చదవండి మీకు రా ఒక స్పెషల్ క్లాస్ ఉంటే టీచర్లు ఉంటారు డౌట్లు ఉంటే అక్కడ మొత్తం మీకు ఏ డౌట్ అయినా టీచర్ని భయం పడాల్సిన లేదు కొట్టరు తింటు తిడతారా అవన్నీ మీకు అనవసరం మీకు మార్క్స్ రావాలంటే టీచర్ని అడగండి అడగండి చెప్తారు టీచర్లు అనేవాళ్ళు అడగడానికే ఉంటారు సో చెప్పడానికే ఉంటారు మన డౌట్స్ క్లారిఫై చేస్తారు టీచర్ పని అది అసలు యాక్చువల్ స్టూడెంట్ అనగా డౌట్లు రావాలి సో దాన్ని టాచర్ పడిపోయి మళ్ళీ అక్కడ స్పెషల్ క్లాస్లో చదివి ఏం చిన్న వర్క్ ఉంటే అదే టైంలో చిన్న ఖాళీ దొరికితే అప్పుడే చేసేయండి ఇంటికి వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ చదివేసి పడుకునిపోండి అంతేగాని పదకొండు పన్నెండు వరకు ఈ టైం చేయొద్దు ఎందుకంటే మీకు ఆ టైం చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎర్లీ ఫోర్కి టైంకి లాగాలి మనకి అడ్డకి వచ్చేస్తుంది అడ్డకి రావడం వల్ల మీకు అలా అయినా లోపలికి వెళ్ళిపోతే సైట్ వచ్చే అవకాశం కూడా ఉంది అంత స్ట్రెస్ చేయొద్దు మీకున్న టైంని అడ్జస్ట్ చేసుకోండి కాకపోతే మీరు చదివేటప్పుడు ఇంట్రెస్ట్గా చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది అంతేకాకుండా మీరు ఎక్కువ వాటర్ తాగండి ఎగ్జామ్ టైం ప్రిపరేషన్ చేసేటప్పుడు వాటర్ ఎంత ఎంత పైన పర్లేదు వాటర్ తాగండి సో అంతేకాకుండా మీ స్టమక్ క్లీన్ పెట్టుకోండి వాటర్ తాగండి స్టమక్ క్లీన్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఆ రెండు మనకు క్లియర్గా ఉంటే ఎంతసేపు అని చదువుకోవచ్చు అంతే అంతేకాకుండా మీరు చదివేటప్పుడు మీకు గాలి సఫీసియెంట్గా పెట్టుకోండి మరీ హెవీగా వద్దు అలాగే మరీ లోగా వద్దు సో మీరు సఫిషియెంట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు నిద్ర అనేది రాదు సో మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి గాలి ఎక్కువ గాలి రావడం వల్ల మీకు నిద్ర అనేది వచ్చేసి టైం వేస్ట్ అవుతుంది సో నెక్స్ట్ అంతేకాకుండా మీరు ఎక్కువ ఆ టైంలో నాన్ వెజ్ని ప్రిఫర్ చేయకండి ఎప్పుడంటే ఎగ్జామ్ టైంలో ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేయొద్దు వెజ్కి సంబంధించిన వెజ్ అనేది ఎక్కువ మీరు తినడానికి ట్రై చేయండి ఆ నాన్ వెజ్ అనుకోండి మీకు నాలుక అనేది కొంచెం నిజంగా అది జరుగుతుంది ఎందుకంటే నాలుగు అనేది కొంచెం తిరగడానికి ఇబ్బంది పడుతుంది అదంతా పక్కన పెట్టేయండి సో నాన్ వెజ్ నా ఎగ్జామ్ టైం ప్రిపరేషన్ టైంలో మాత్రం నాన్ వెజ్ని కొంచెం అవాయిడ్ చేయండి సో ఎక్కువ వెజ్కి సంబంధించి మంచి ప్రోటీన్స్ ఉన్న కూరగాయలు సంబంధించిన హెల్త్ ఫుడ్ తీసుకోండి ఎక్కువ బయట నేను తాగొద్దు నెక్స్ట్ కాకుండా జలుబు కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మనకి కానీ జలుబు వచ్చిందా దానికంటే ఇంకా వర్స్ట్ ఏది ఉండదు చాలా చరాకు పుట్టిస్తుంది చదవడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు ఆ జలుబు అనేదాన్ని కొంచెం అవాయిడ్ చేయండి హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి బట్ ఎగ్జామ్ అనేది మరీ అంత సమ్మర్లో జరగవు కాబట్టి సో మీరు హాట్ వాటర్ తీసుకోండి లైట్ హాట్ వాటర్ తీసుకోండి నెక్స్ట్ అంతేకాకుండా మీరు మార్నింగ్ వేసేటప్పుడు మొహం నీట్గా కడుక్కోండి అంతేకాకుండా మీరు ఒకవేళ మీ లిప్స్ ఎండిపోతే లిప్ బామ్ కొనుక్కొని రాసుకోండి అంతేగాని చదివేటప్పుడు పెదాలి అలాంటి డిస్టర్బెన్స్ వద్దు సో ఆ విధంగా అనమాట నెక్స్ట్ అంతేకాకుండా మీరు లూజ్ లూజ్గా డ్రెస్ ఏమైనా ఉంటే అవి వేసుకోవడానికి ట్రై చేయండి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాసేటప్పుడు సో ఎక్కువ మీరు కావాలంటే ఎగ్జామ్ సెంటర్కి మీరు వాటర్ బాటిల్ కూడా పట్టుకోవాలంటే ప్రాబ్లం లేదు ఎవరు అబ్జెక్షన్ చేయరు ఎందుకంటే వాటర్ బాటిల్ అలౌడ్ ఎగ్జామ్ సెంటర్లోకి సో ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి ఎక్కువ ఆ టైంలో కొంచెం టైం ఖాళీగా ఉండేటప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కొంచెం చాక్లెట్స్ అంటే ఎక్కువ తినకండి ఏదో ఒక వన్ టూ చాక్లెట్లు తినండి జస్ట్ మీ మైండ్ ఫ్రెష్ కోసం సో ఇలాంటి ఏంటది సెంటర్ ఫ్రెస్ అని బోమర్స్ అని అలాంటివి తినవద్దు ఎందుకంటే అవి నోట్లో ఉన్న లాలాల జనాన్ని కొంచెం ఆరిస్తాయి అనమాట అలాంటివి ఏం తినవద్దు జస్ట్ చిన్న ఒక కాస్ట్లీ కాకపోయినా ఒక వన్ రూపీ టూ రూపీస్లో ఉన్న చాక్లెట్స్ని మీరు జస్ట్ మీ యొక్క టంగ్ని కొంచెం తడుపుకోవడానికి మాత్రమే అనమాట సో ఈ విధంగా మీరు టిప్స్ని ఫాలో అవ్వండి సో మీరు ఎనర్జెటిక్గా ఉండండి ఎగ్జామ్ టైంలోనే కాదు యాక్టివ్గా ఉండడం వల్ల మీరు ఏది చదివినా సరే మీకు ఎక్కువగా గుర్తుంటుందన్నమాట యాక్టివ్నెస్ మనిషికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ సో అది మీరు గుర్తుపెట్టుకోండి డల్గా ఉండొద్దు ఏ విషయంలో డల్ అవ్వద్దు అండ్ అంతేకాకుండా ఎలాంటి రిలేషన్షిప్ గొడవస్ కానీ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు మీకు ఎగ్జామ్ ఫి ఫీర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫీర్లోనే ఉండండి ఫీర్ అన్నానని భయం పడవద్దు అసలు భయం అనేది వరల్డ్ పక్కన పెట్టండి ఎందుకంటే ఎవరు మనం కొట్టరు ఏదో తినేరు ఏం చేయరు సో అవన్నీ అవాయిడ్ చేసేయండి మీరు ఎగ్జామ్ రాయాలి అనే దానిపై మీరు కాన్సన్ట్రేషన్ అంతా పెట్టండి సో ఇప్పుడు చెప్పిన మీకు టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి సో ఇవి ఫాలో అయ్యారు అనుకుంటే ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకునే మార్క్స్ని గెయిన్ ఫ్రెండ్స్ ఇది మాత్రం మిస్ చేయద్దు ఎందుకంటే నేను చాలా చాలామంది దగ్గర నేను చూశాను అండ్ మేము ఒకప్పుడు మేము ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాము సో ఎక్కువ మార్క్స్ కాకపోయినా మీరు అనుకునే రీచ్ని ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారనమాట ఎందుకంటే చాలామంది ఫస్ట్ నుండి ఏం చేయకుండా లాస్ట్లో చదవదాం అనుకునే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను చెప్పను సో ఫస్ట్ నుండి ఉండే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అయితే తక్కువ వస్తాయని నేను చెప్పను మీరు మరీ ఎక్కువ కాకుండా ఇప్పుడు ఒక ఐదు వందల ఒక ఆరు వందల మార్క్స్ ఉన్నాయి అనుకోండి ఆరు వందల మార్క్స్కి మీరు ఒక ఫోర్ ఫిఫ్టీయో లేదా ఫోర్ ఎయిటీయో ఫోర్ సెవెంటీ గెయిన్ చేరుగుతారు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినా సరే లేదా ముందు నుండి చదువుతున్న వాళ్ళకైతే ఫైవ్ ఫిఫ్టీ అబో అంత ఫైవ్ ఫిఫ్టీ అబో ఖచ్చితంగా వస్తుంది టెన్త్లో అయితే ఇంటర్లో అయితే మాత్రం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మ్యాథ్స్ పరంగా కానీ ఫిజిక్స్ పరంగా కానీ ఎందుకంటే ఫిజిక్స్లో కొన్ని ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతాయి అనమాట కొంచెం ఫిజిక్స్ హార్డ్గా ఉంటుంది కెమిస్ట్రీ హార్డ్గా ఉంటుంది మ్యాథ్స్ హార్డ్గా ఉంటుంది ఎందుకంటే టూ ఏ టూ బీ ఉంటుంది ఇంటర్లో అయితే సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళైతే కొంచెం ఇప్పుడు నేను చెప్పింది టెన్త్ ఇంటర్ అనే కాదు డిగ్రీ అని ఏదైనా సరే ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి సో ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా మీరు గయించగలుగుతారు మీరు చేసే పనిలో ఏదైనా ఎందులోనైనా కాదు ఎందులోనైనా చిన్న ప్లానింగ్ చేసుకోండి సో ప్లానింగ్లో మీకున్న స్ట్రెంత్ వీక్నెస్ పాయింట్స్ అన్నీ మీరు అంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా లైఫ్ అనే కాదు ఎడ్యుకేషన్ అనే కాదు ఏదైనా సక్సెస్ మీదే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసినట్టయితే కింద కామెంట్లో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి బాగుందా లేదా బాగుందంటే గుడ్ లేదంటే బ్యాడ్ సో టైప్ చేయండి నచ్చితే లైక్ చేయండి మంది స్టూడెంట్స్కి వీడియో చేరాలంటే మీరు షేర్ చేయండి తప్పనిసరిగా మీ వాట్సాప్లో ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ షేర్ చేయండి సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి చూడండి వీడియో బాగుందని బాగుంటే సో ఆ విధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ అంతేకాకుండా ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండి గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ అనే కాదు జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ